చెప్పండిరా, నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం కదా. అదే పెద్దమ్మా, సిద్ధుడు దొంగ నుండి కాపాడాక అన్నీ ఇచ్చి పంపుతారు కదా, అక్కడి వరకు చెప్పావు. ఇక సిద్ధడి భార్య యొక్క ఆనందమే ఆనందం. ఇక సిద్ధడి గురించి చుట్టుపక్కల గ్రామాలకు తెలిసిపోయింది, బాగా ప్రశ్న చెబుతాడని. అలా ఉండగా మొదట తాను నది దగ్గర దాచిన బంగారం తాలూకు వాళ్ళు వచ్చి, స్వామి మా ఇంట్లో దొంగలు పడ్డారు, ఎవరో చెప్పండి అని అడిగారు. సిద్ధడికి ముందే తెలుసు కదా, ఒక తాటాకు మీద ఒక పుల్లతో గుర్తు వేయించి, ఏమీ లేదు, పలానా నది ఒడ్డున ఇసుకలో గుంతలో పూడ్చి ఉంది అని చెప్పాడు. అంతే, వాళ్ళు వెళ్ళి చూస్తే సరిగ్గా సిద్ధుడు చెప్పినట్టే దొరికింది. ఇలా ఇంకా సిద్ధుడు చాలా ప్రసిద్ధుడయ్యాడు. ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళ ఇంటి చాకలి గాడిద తప్పిపోయింది అని ఏడుస్తూ, స్వామి నా గాడిద తప్పిపోయింది, మీరే చెప్పాలి అని అడిగింది. సిద్ధుడు, నీ గాడిదకి ఏదైనా గుర్తుందా అన్నాడు. ఉంది స్వామి, ఒక గంట మెడలో ఉంది అంది చాకలి. సరే నీవు వెళ్ళు, రేపు తెల్లవారుజామున నీ పెరట్లో ఉంటుంది అని చెప్పాడు. చెప్పనైతే చెప్పాడు, ఇప్పుడు ఎలా అని ఆలోచనలో పడ్డాడు. సరే రాత్రి అందరూ నిద్రపోతూనే తాను లేచి ఊరంతా వెదకడం మొదలుపెట్టాడు. డొంకలు, పొలాలు, వీధులు అన్నీ. ఎలాగైతేనేమి, మొత్తానికి ఓ చోట గంట చప్పుడు విన్నాడు. చీకట్లో వెళ్ళి గాడిదను పట్టుకున్నాడు. దాన్ని తీసుకెళ్లి చాకలి పెరట్లో కట్టేసి ఇంటికి వచ్చి మెల్లగా నిద్రపోయాడు. తెల్లవారేసరికి చాకలికి గంట శబ్దం వినపడింది. పరుగు పరుగున వెళ్ళి, స్వామి నా గాడిద వచ్చింది అని సిద్ధుడికి చెప్పింది. ఇంకా చాకలి కదా, అన్నిళ్లలో సిద్ధుడి గురించి చెప్పడమే, మా స్వామి చాలా బాగా ప్రశ్న చెబుతాడు అని. ఇలా ఆ నోట ఈ నోట పడి సిద్ధుడి గురించి ఆ రాజ్యం రాజుగారికి కూడా తెలిసిపోయింది. ఒకసారి రాజుగారి ఇంట్లో రాణిగారి రవ్వలహారం పోతుంది. రాజుగారు సిద్ధుడిని పిలుచుకురమ్మని కబురు పంపుతాడు. పాపం సిద్ధుడు, కానీ తప్పదు కదా, పోతాడు. సిద్ధుడు వెళ్ళి అటూ ఇటూ పచారులు చేస్తూ కంట కాల అని గుణుగుతూ ఉంటాడు. అంతలో అక్కడ ఇద్దరు దాసీలు సిద్ధుడి గుణుగుడు వింటారు. ఇదేంటి, స్వామి కనిపెట్టేశాడు అని అనుకుంటారు. అదెలా పెద్దమ్మా? అదెలా అంటే, ఆ దాసీల పేర్లు కంటి, కాలి అని. వాళ్ళు సిద్ధడి దగ్గరికి వచ్చి, స్వామి ఆ నగ తీసింది మేమే, కానీ రాజుగారికి చెప్పకండి, ఆ నగను పెరట్లోని చెట్టు తొరలో వేస్తాము, ఎలుక లాక్కొని పోయిందని చెప్పండి, మమ్మల్ని కాపాడండి అని వేడుకున్నారు. అమ్మయ్యా, సిద్ధడి గండం గడిచింది. రాజుకు పరిష్కారం చెప్పకపోతే కాలు తీస్తాడో కన్ను తీస్తాడో అని గుణుక్కుంటూ ఉండగా ఇలా జరిగింది. ఇంకేముంది, రాజుగారికి దాసీలు చెప్పినట్టే చెప్పాడు. సరిగ్గా అలా వెళ్ళి చూసేసరికి చెట్టు తొరలో నగ దొరికింది. రాజు చాలా ఆనందపడ్డాడు. సిద్ధడికి ఇల్లు, భూములు అన్నీ ఇచ్చి ఘనంగా ఇంటికి చేర్చాడు. సిద్ధడి ఇంకా ఆలోచనలో పడ్డాడు. ఏదోలా జరిగిపోయింది ఇన్ని రోజులు, ఇక మీదట ఏదైనా పొరపాటు జరిగితే తనను ఎవ్వరూ నమ్మరు అని ఆలోచించాడు. తన తాటాకు పుస్తకం, పుల్ల, తాను ఉన్న చిన్న పురిపాకలో పెట్టి ఇంటికి మంట పెట్టాడు. బయటకొచ్చి లబో దిబో అని, నా చదువంతా మంటలో కాలిపోతోంది అని ఏడవడం మొదలుపెట్టాడు. ఇంకా ఊరి జనమంతా పోగయ్యారు. పోన్లే స్వామి, నీకు రాజుగారిచ్చిన పెద్ద భవనం ఉంది, భూమి ఉంది, ఇంకా చదువుతో పనేముంది అని చెప్పారు. అంతే, ఆ రోజు నుంచి ప్రశ్నలు లేవు. సిద్ధుడు, సిద్ధుడి భార్య సుఖంగా ఉన్నారు. కథ కంచికి, మనం నిద్రకి.